ఎవడడిగాడయ్యా నిన్ను నవరత్నాలు మాకెందుకురో నాయన ఈ నవ కష్టాలు ఎవడడిగాడయ్యా నిన్ను నవరత్నాలు మాకెందుకురా నాయన ఈ నవ కష్టాలు గౌరవ్ అవునమ్మా 7000 బంగారతలు మీరే క్లారిటీగా ఉన్నారు చాలా అవసరం 7000 జీతాలు పెంచారు చంద్రబాబు తాడే పెళ్లి ప్యాలెస్ తాటడు సామి కెమెరాల ముందు ఆ నవ్వు జోడు సామి కెమెరాల ముందు ఆ నవ్వు జోడు సామి రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతాడు సామి తను అనుకున్నప్పుడే పటను నొక్కుతాడు సామి యేసును పట్టించినట్టు ముత్తులు పెట్టాడు సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారి ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సభాముఖంగా చెబుతుంది ఆందోళన చేస్తా ఉంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పంపలో కూర్చొని ఏం చేస్తున్నాడు ఎవరి బొచ్చు పిపుతున్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను నిన్ను గెలిపించింది అంగన్వాడి తల్లులు చెల్లెలు ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తానన్నావు అందుకోసం నిన్ను గెలిపించారు అటువంటి నువ్వు వాళ్ళ రోడ్డు మీద పాలు చేసావు తల్లి విలువ తెలియని వాడికి చెల్లి విలువ తెలియని వాడికి అంగన్వాడీలో ఏం తెలుస్తుందని చెప్పి చెప్తున్నా ఉద్యోగస్తులు కాదని చెప్పి నువ్వే యస్మా ఏ విధంగా ప్రయోగిస్తావు నీ యస్మాలకి ఎవరు భయపడరు భస్మాసుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా సైకో జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ రోజులు దగ్గర పడ్డా ఈ రాష్ట్రం ఉన్నటువంటి 1,53,00,000 మంది కార్మికులు ఇవాళ ముక్త ఖండంతో నినదిస్తూ ఉన్నారు కోరుకుంటా ఉన్నారు పోరాటం చేస్తూ ఉన్నారు ఈ సైకో జగన్మోహన్ని రాష్ట్రం తరిమి కొట్టాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు తెక్కల నుంచి కుప్పం దాకా కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ప్రతి ఊళ్ళో కార్మికులు చైతన్యపరుస్తూ ఉన్నాం మాకంటే ముందుగా వాళ్లే మాకు తెలియజేస్తూ ఉన్నారు ఈ సైకో పోతున్నాడు మా కష్టాలు తీరుతాయి చంద్రబాబు మమ్మల్ని ఎగారు వస్తాడని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సైకో జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నీకు నీ 151 మంది పిల్లల సైకోలకి రోజుల దగ్గర పడ్డాయి అందుకే ఇవాళ కార్మికుల మీద యస్మ ప్రయోగించావు నువ్వు నీకు ఏ విధంగా అయితే నువ్వు ఉద్యోగాలను తొలగిస్తా అన్నావో ఆ విధంగా నిన్ను కూడా ముఖ్యమంత్రి ఉద్యోగం తొలగించడానికి కార్మికులంతా కూడా చూస్తాం తెలియజేస్తాం అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఇది తెలుసా ప్రభుత్వం ఎలా నడపాలో తెలుసా అతనే చెప్పాడు ఏదో చర్చలప్పుడు బొత్స సత్యబాబు చెప్పాడు ఏమని ఉద్యోగస్తులు కాదు వెళ్ళి గౌరవవేతనం ఇస్తున్నామని మరి ఉద్యోగస్తులు కానప్పుడు నువ్వు ఏ విధంగా యస్మ ప్రయోగిస్తావు యస్మ అనేది ఎవరి మీద ప్రయోగిస్తారు అది కూడా తెలియనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి యస్మాలకి ఏం భయపడం ఎన్ని యస్మాలు పెట్టినా ఉద్యోగాలు తొలగించినా 100 రోజులు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతూ ఉంది వచ్చిన మరుక్షణం వీళ్ళ మెరుగైన జీవితం కోసం వాళ్ళ న్యాయమైన కోరికల కోసం వీరు ఎంతమంది ఉద్యోగాలు తొలగించినా మళ్ళీ వాళ్ళని నియమిస్తాం వాళ్ళు ఎటువంటి భయపడే వాళ్ళు భయపడట్లా ముందు అసలు ఏం కాదు అంగన్వాడి టీచర్ భయపడట్లా ఎందుకంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు కాబట్టి మేము ధైర్యంగా ఉద్యమం చేయొచ్చు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా మేము భయపడాల్సిన అవసరం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు రోడ్డు మీద ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మారిందని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.